అయిపోతుంది. బుట్టలో ఉండాల్సిన విలువైన వస్తువులు ఆ బుట్టలో ఉండవు. పర్సులో ఉండాల్సిన ఆభరణాలు కనిపించవు. కిలాడీ చేష్టలతో కామ్గా దొంగతనాలు చేసే కిలాడీ లేడీని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అంతేకాదు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పోలీసుల వెనుక అమాయకంగా నుంచుందే ఈ కిలాడీ లేడీ పేరు తోండ పోసమ్మ. తూర్పు గోదావరి జిల్లా ఈమెది. పాతిక వయసు దాటిన పోసమ్మ దొంగతనాలనే ప్రవృత్తిగా మార్చుకుంది. కామ్గా చేరి కామ్గా కాచేయడం మొదలెట్టింది. అలవాటు పడిన జిల్లాల్లో అయితే ఆటలు సాగవని అనుకుంది. రద్దీ రాకపోలు వేదికగా మారుతున్న రాజధాని నగరాన్ని టార్గెట్ చేసుకుంది. రద్దీ ప్రాంతాల్లో మాటు వేసింది. మహిళా ప్రయాణికుల బ్యాగులు కొట్టేసింది. మొత్తం 4 చోట్ల తన హస్తలాపాన్ని చూపించి 160 గ్రాముల బంగారు ఆభరణాలను కొట్టేసింది. నేరం చేయడం, వచ్చిన డబ్బులు దర్జాగా ఖర్చు పెట్టుకోవడం పోసమ్మకు అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ తో పాటు మార్కెట్ సెంటర్లలో పలు చోరీలకు పాల్పడింది. తన నేర నైజంతో బుట్టల్లో ఉన్న బంగారాన్ని కాజేసే ఈ కిలాడీ లేడీని గుంటూరు అర్బన్ జిల్లా పాత గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం పరుచుకున్నారు. ఈ కిలాడీ లేడీ భాగవతాన్ని గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు వివరించారు. కామ్గా కన్నం వేసే పోసమ్మను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కాకీలకు ఎస్పీ అభినందించారు. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో వచ్చి జిల్లా నుంచి వచ్చి మన గుంటూరు జిల్లాలో అనేకమైన మహిళల మెళ్ళలు పుట్టేయటం, రద్దీగా ఉండే బస్సుల్లో ఎక్కడం, మార్కెట్ల వద్ద ఆటోల్లో పయనించే మహిళల మెళ్ళ నుంచి ఈ చైన్లు అత్తు ప్రయాణికురాలుగా ప్రయాణిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న పర్సుల్ని చిన్న చిన్న బ్యాగుల్ని కొట్టేయడం ప్రవృత్తిగా తను ఏర్పాటు చేసుకుంది తొండ పోసమ్మ. అందులో భాగంగా 2015 చివరిలో గుంటూరు మార్కెట్ సెంటర్లో ఉన్న ఒక మహిళ చేతిలో ఉన్న కర్రల సంచిలో ఉన్న ఒక పర్సు తీగా అందులో బంగారు చైను 2 జతల చెవి బుట్టలు ఆమెకు దొరికాయి. ఆ క్రైమ్ నెంబర్ మనకు లాలాపేట పోలీస్ స్టేషన్ లో 332 భాగంగా ఇది రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మరొక క్రైమ్ నెంబరు అది ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ వచ్చి 269. 2016 ఆగస్టు నెలలో గుంటూరు బస్టాండ్ లో ఒక మహిళ చేతికి తగిలించుకున్న బ్యాగ్ లో ఉన్న బంగారం చైను, ఒక జత కమ్మెలు కూడా దొంగిలించడం, అందులో భాగంగా క్రైమ్ నెంబరు 239 ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్, 239/16 ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో భాగంగా తర్వాత 2017 అంటే ఈ సంవత్సరం 3 నెలల్లో మంగళగిరి నుంచి గుంటూరు వచ్చే ఆటోలో వెనక సీట్ లో పెట్టిన ఒక బ్యాగ్ లో ఉన్న బంగారపు నల్ల పూసలు గొలుసు, బంగారపు చైను, చిన్న బంగారపు చైన్ ఒకటి, అక్కడ 2 బంగారపు చిన్న ఉంగరాలు మరియు అందులో కొంత నగదును కూడా ఈమె తీయటం జరిగింది. దాదాపు మొత్తం 4 కేసుల్లో తొండ పోసమ్మ అనే మహిళ మేము పట్టుకోవటం మన సిసిఎస్ సిబ్బంది ఈమె దగ్గర నుంచి దాదాపు 160 గ్రాముల బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ వత్తు ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఇస్ ఆల్మోస్ట్ 6 లాక్స్ రూపీస్. సిసిఎస్ సిబ్బంది శ్రీనివాసరావు, పిసిలు ఏసేబు, సాంబశివరావు, రమేష్ వీళ్లే కాకుండా గతంలో అనేకమైన కేసుల్లో మన డిఎస్పి క్రైమ్ డిఎస్పి గారు శ్రీనివాసరావు, అలాగే రీసెంట్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమలాకర్ గారు కూడా ఎంతో చాకచక్యంగా ఈ కేసులను సేధించడంలో ముందంజలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రశంసలు.